బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్, ప్రజలతో సంబంధం ఉండే శాఖలకు అనుమతి. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అన్ని శాఖల్లోనూ కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖల్లో మొదట బదిలీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపో వెలువడే అవకాశం ఉందని తెలిపింది. 5 ఏళ్లు దాటితే తప్పనిసరి బదిలీ. ఇతరుల్లో పరిపాలనాపరమైన అవసరాల మేరకు ట్రాన్స్ఫర్లు, రెవెన్యూ, పౌర సరఫరాలు, గనులు, పంచాయతీరాజ్, మున్సిపల్ కు వర్తింపు, గ్రామ మరియు వార్డు సచివాలయాలకు నేడో రేపో ఆదేశాలు వెలువడే అవకాశం. ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భాగంగా 5 ఏళ్ల పాటు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. మిగిలిన ఉద్యోగులను పరిపాలనా అవసరాల మేరకు బదిలీ చేయనున్నారు. తాజా నిబంధనల ప్రకారం ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో ఉన్న ఉద్యోగులంతా బదిలీల పరిధిలోకి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న రెవెన్యూ గ్రామ సభలను బదిలీల నేపథ్యంలోనే వాయిదా వేసింది. ప్రాథమికంగా రెవెన్యూ, ల్యాండ్స్, సివిల్ సప్లైస్, గనులు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాలు, గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో బదిలీలు జరుగుతాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్సైజ్ ఇతర శాఖల్లో బదిలీలు ఇప్పుడే ఉండవు. ఎక్సైజ్ లో కొత్తగా పాలసీ వచ్చాక ఆ శాఖల్లో బదిలీలు చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. ఆ తర్వాత ప్రాధాన్యం మేరకు పూర్తి దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించనున్నారు. వాస్తవానికి వీరిని ఉన్న స్థానాల నుంచి కదిలించరు, కానీ వారు బదిలీ కోరుకుంటే కోరుకున్న చోటుకు పంపుతారు. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు పూర్తయిన ఉద్యోగులకు, తర్వాత మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత 40% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులున్న ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత కారుణ్య నియామక ఉద్యోగాలు, జీవిత భాగస్వాములు, వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం. ఈసారి కొన్ని విభాగాల ఉద్యోగులకే బదిలీలు. నేడు ఉత్తర్వులు, ఈ నెలాఖరుకు ప్రక్రియ పూర్తి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని కోసమే రెవెన్యూ సదస్సులను కూడా సెప్టెంబర్ 1వ వారానికి వాయిదా వేశారు. బదిలీల తేదీలు, మార్గదర్శకాలపై బుధవారం జీవో వెలువడే అవకాశం ఉంది. ఈసారి కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాల్లోనే బదిలీలు ఉంటాయి. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగులు, గ్రామ మరియు వార్డు సచివాలయాలు తదితర విభాగాల ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. ఉపాధ్యాయులు, వైద్యుల వంటి వారి రోజువారీ పరిపాలనా వ్యవహారాలతో సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు బదిలీలు ఉండవు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 2024 జులై 31కి ఒకే చోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల్ని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. ఒకే చోట 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాని ఉద్యోగులను పరిపాలనా పరమైన అవసరాలు, వ్యక్తిగత విజ్ఞప్తుల మేరకు బదిలీ చేస్తారు. ఒక ఉద్యోగి ఒక కేంద్రంలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారన్నది లెక్కించేందుకు వివిధ క్యాడర్లలో అక్కడ పనిచేసిన మొత్తం కాలాన్ని పరిగణంలోకి తీసుకుంటారు. వీరికి ప్రాధాన్యత. అందులో గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేస్తున్న వారు, 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, దివ్యాంగులు, మానసిక వైకల్యం ఉన్న పిల్లలు కలిగిన వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగి భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి వైద్య సదుపాయం అవసరమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, వ్యవసాయ శాఖ వంటి ప్రత్యేక నిర్వహణా వ్యవస్థలు కలిగిన విభాగాలపై మార్గదర్శకాలను అనుసరిస్తూనే వారి విభాగాల పనితీరును అనుసరించి సొంతంగా మార్గదర్శకాలను రూపొందించుకునే వెసులుబాటు ఉంటుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెలాఖరుకంతా పూర్తయ్యే విధంగా ప్రభుత్వం మరి ఆదేశాలనేవి ఈ రోజు ఇచ్చే అవకాశం ఉంది. ఇక విద్యా శాఖకు సంబంధించిన విషయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చిత్రంలో చూస్తూ ఉన్నాం. విద్యాశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అంటూ, పిల్లలంతా బడుల్లోనే, దీనిపై కఠినంగా ఉండండి, GO 117 పై నివేదిక ఇవ్వండి, విద్యార్థులకు స్పోర్ట్స్ రిపోర్ట్లు, ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఐడి, విద్యాశాఖలో సమూల మార్పులు, సమీక్షలో సీఎం చంద్రబాబు.
క్రీడలకు ప్రాధాన్యం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ఇకపై విద్యార్థులకు విద్యా రిపోర్ట్లతో పాటు స్పోర్ట్స్ రిపోర్ట్లు కూడా అందించాలని అన్నారు. జియో 117 పై విద్యారంగ నిపుణులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బడుల్లో పనిచేస్తున్న ఆయాలకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇంగ్లీష్ తో పాటు మాతృభాష తెలుగుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనిపించాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్ లో మార్పులు చేయాలని సూచించారు. దీనికోసం విద్యారంగ నిపుణులు, మేధావులు ప్రముఖులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. విద్యాశాఖపై సచివాలయంలో సీఎం మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్య ప్రతి ఒక్కరి హక్కని, బడియీడు పిల్లలు బడి బయట ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ బడులు పోటీ పడాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు 100% మంది బడుల్లో ఉండాలని, గ్రాడ్యుయేషన్ వరకు పర్యవేక్షణ కొనసాగాలని అన్నారు. ప్రతి విద్యార్థికి ఐడి ఇవ్వాలని అన్నారు. కర్నూలు జిల్లాలో వలసల కారణంగా పిల్లలు బడులు దూరమవుతున్నారని అధికారులు వివరించగా, వారిని గురుకులాల్లో చేర్పించాలని సూచించారు. డైట్ కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు. లోకేష్ ప్రెజెంటేషన్. విద్యాశాఖ స్థితిని మంత్రి లోకేష్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో 44,750 ప్రభుత్వ, 813 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. 10 మంది కంటే తక్కువ విద్యార్థులున్న బడులు 5,520, 20 మంది కంటే తక్కువ మంది ఉన్న బడులు 8,702 ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 70,22,060 విద్యార్థులున్నారని, వారిలో ప్రభుత్వ పాఠశాలలో 35,13,533 మంది, ఎయిడెడ్ లో 92,000 మంది, ప్రైవేట్ లో 34,15,948 మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 107,996 మంది, ఎయిడెడ్ లో 3,396 మంది టీచర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 2014-19 మధ్య విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని, 4,026 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఈ కార్యక్రమాన్ని తిరిగి అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. నైపుణ్య గణనపై అధికారులు సీఎంకు వివరించారు. 1.6 కోట్ల కుటుంబాలలో 3.54 కోట్ల మంది పనిచేసే వయసున్న ప్రజలున్నారని, వారి నైపుణ్యాలను గణన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికోసం 40,000 మంది ఎన్యూమిరేటర్లు కావాలి. 8 నెలల సమయం పడుతుంది. కేవలం సర్వేకే 70 రోజులు పడుతుంది. ఇంటింటికి మీ సేవా కేంద్రాలు, విద్యా సంస్థలు, మొబైల్ యాప్, ఇలా 4 విధానాల్లో గణన చేయవచ్చని తెలిపారు. మొత్తానికి విద్యాశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ మరి కీలకమైనటువంటి విషయాలను చర్చించిన విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.